దీవెన అనేది ఒక ఆలోచన కాదు దీవెన ఒక మనోభావం కాదు దీవెన అంటే అది కొంత శక్తి దీవెన అనేది మంచి విషయం కాదు అలాగే చెడ్డ విషయము కాదు దీవెన అనేది కారులో పెట్రోల్ లాంటిది ఇప్పుడే నా దగ్గరకు ఒక పార్టిసిపెంట్ వచ్చి నేను రుద్రాక్షను శక్తివంతం చేస్తున్నప్పుడు మీరు మీరు ఏమని దీవించారు మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అని అడిగారు చూడండి ఇప్పుడు నేనైనా గానీ లేదా ఆ మాటకొస్తే ఎవరైనా సరే మీకు అంతా శుభం జరగాలి అంటే అది దీవెన కాదు అలా కోరుకుంటున్నారంతే కోరిక అనేది ఒక ఆశ అది దేనితోనూ పటిష్టం చేయబడింది కాదు మీకోసం మీరు ఏదైనా మంచి కోరుకుంటున్నారు లేదా ఇతరుల కోసం ఏదైనా మంచిని కోరుకుంటున్నారు అది ఒక చక్కటి ఆలోచన కానీ దీవెన అనేది ఒక ఆలోచన కాదు దీవెన ఒక మనోభావం కాదు దీవెన అంటే అది కొంత శక్తి మీలో మీలో గనక కొంచెం వదులుతను ఉంటే మీరు మరీ గట్టిగా బిగుసుకుపోయినవారు కాకపోతే అప్పుడు మీలో మీలో ఉన్న కొద్ది శక్తిని తీసి మీరు ఇవ్వగలరు మీరు గట్టిగా బిగుసుకుపోయి బాగా కాల్చిన కుండలాంటి వారైతే గనక ఇక అందులో నుంచి ఏమీ తీసి ఇవ్వలేరు మీరు అంతా గడ్డగట్టుకుపోయి ఉంటుంది అందుకని దీవిన అనేది మంచి విషయము కాదు అలాగే చెడ్డ విషయము కాదు అది మిమ్మల్ని కొంచెం త్వరపడేలా చేస్తుందంతే అది గ్యాస్ లాంటిది అంటే కారులో పెట్రోల్ లాంటిదే అనుకునే గ్యాస్ కాదు ఐ మీన్ గ్యాస్ మీరు మీరు కారులో ఇంధనం పోస్తేనే అది ముందు కదులుతుంది మీరు కారును తోసుకుపోవాలంటే తెలుసా మీ ఇల్లు ఎంత దూరం అది చాలా చాలా కష్టం అవుతుంది అవునా మీ కార్ ట్యాంక్లో పెట్రోల్ ఉంటే నిమిషాల్లో చేరుకుంటారు అంతేగా ఎంత దూరం అనేది ఒక పెద్ద విషయమే కాదు దీవెన అనేది కారులో పోసిన పెట్రోల్ లాంటిది అది ఒక కోరిక కాదు ఒక ఆలోచన కాదు అది ఒక భావావేశం కాదు అది మంచిది కాదు అలాగే చెడ్డది కాదు అది కేవలం ఇంధనం లాంటిది మీకు నడిచే కారు కావాలనుకుంటే ఒకవేళ పార్క్ చేసిన కారు కావాలి అని అనుకుంటే కనుక ఎందుకంటే నడిచే కారు ప్రమాదం కదా యాక్సిడెంట్స్ అవ్వచ్చు నడిచే కారు అంటే ప్రమాదమే కదా అంతే కదా పార్క్ చేసిన కారు సురక్షితంగా ఉంటుంది అవునా కాదా అందుకే కదా చాలా మంది పార్క్ చేసిన కారు లాగా ఉండిపోదాం అనుకుంటున్నారు ఉదయం మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం ఎటు సాయంత్రం అయిపోతుంది సాయంత్రం రాత్రి అవుతుంది అలాగే వానాకాలం చలికాలం అవుతుంది చలికాలం వసంత ఋతువు అవుతుంది వసంత ఋతువు మళ్ళీ ఎండాకాలం అవుతుంది ఎటో వెళ్తున్న భావన కలుగుతుంది మీకు బయట సీనరీ మారుతూ ఉంటుంది కాబట్టి ఉత్సాహంగానే అనిపిస్తుంది కానీ కొద్దిగా దూరం వెళ్లేందుకు మీ మీ జీవితాన్నే పణంగా పెట్టేలాంటి పిచ్చివారు మీరైతే అప్పుడు మీకు నడిపించే కారు కావాలి అని అనిపిస్తుంది అవునా నిజానికి పార్క్ చేసిన కారు చాలా సురక్షితమే మంచిది కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరు అంతే అంటే మీకు ఎటు వెళ్లే ఉద్దేశం లేకపోతే మీకు జీవించడానికి ఒక సురక్షితమైన ప్రదేశం కావాలి అని అనుకుంటే అప్పుడు పార్క్ చేసిన కారు చాలా మంచిది అంతే కదండి ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే రోడ్ల మీద తాగి నడిపేవారు ఉంటారు అయినా మీకు ఎక్కడికో ఉంది అప్పుడు మీకు ఇంధనం అవసరం అవుతుంది దీవెన అనేది అది ఒక ఇంధనం లాంటిది అది ఒక శక్తి తునక దీవెన అంటే శుభాకాంక్షలు చెప్పడం కాదు